రొయ్యపట్టు చామగడ్డల ఇగురు తయారు చేసుకునే విధానం చామగడ్డలని ఒక నాలుగు విజులు ఉడికించుకొని తొక్క తీసి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి పొట్టుని తీసుకొని నీళ్ళల్లో ఒక అరగంట సేపు నానబెట్టి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కాక అందులో పోపు దినుసులు వేసుకొని పోపు బాగా ఫ్రై అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు కరివేపాకు వేసుకొని ఇందులోనే కాస్త పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ పోపు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి పోపు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చింది కదా ఆనియన్స్ అన్ని ఇప్పుడు అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు శుభ్రం చేసి పెట్టుకున్న పొట్టు కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో కూరకు సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి టమోటా ముక్కలు బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి చూడండి టమోటా ముక్కలు బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు అందులో కూరకి సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో మనం ముందుగా ఉడికించి శుభ్రం చేసి పెట్టుకున్న చామదుంపలు వేసుకొని బాగా కలుపుకొని ఇందులో నీళ్లు వేయకండి ఇలాగే నెమ్మదిగా స్టవ్ సిమ్లో ఉంచుకొని నెమ్మదిగా ఉడికించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉండాలి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇప్పుడు కూర రెడీ అయిపోయింది నేను ఒక బౌల్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి